హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పాపులర్ ట్రెడిషనల్ స్టైల్ దమ్ చికెన్ని చూపించబోతున్నానండి. ఈ దమ్ చికెన్ రెస్టారెంట్లో, ముస్లిం ఫంక్షన్లో ఎక్కువగా చేసుకుంటారండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అలాగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లో చేస్తాము, ఇంకా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేస్తామండి. ఈ కర్రీ చాలా క్రీమీ టెక్స్చర్లో చాలా చాలా బాగుంటుందండి. అన్నం, చపాతి, నాన్, రోటీలో దేనిలో తీసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి చాలా టేస్టీగా ఉండే ఈ దమ్ చికెన్ని ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా శుభ్రంగా వాష్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లమెల్లి పేస్ట్ 2 టీ స్పూన్, పెరుగు 1 కప్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగా 2 ఆనియన్ కట్ చేసి బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసి తీసుకున్నాను. ఈ బ్రౌన్ ఆనియన్ని మనం క్రష్ చేసి ఇలా వేసుకోవాలి. దీనివల్ల మసాలా చాలా బాగా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. కారం 2 టీ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, ఇక్కడేమో మిరియాల పొడి 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, క్యాజు ఇక్కడ నేను 8 నుంచి 9, ఆల్మండ్ ఏమో, బాదం పలుకులేమో 8 నుంచి 9, కొబ్బరి ఏమో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంకా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం చికెన్లో ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ 2 వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి తుంచి. ఇక్కడ పుదీనా కొత్తిమీర ఆకులను ఒక గుప్పెడి తీసుకొని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి ముందుగా ఇక్కడ హెవీ బాటమ్ తవాని స్టవ్ మీద హై ఫ్లేమ్లో 5 నిమిషాలు వేడి చేసుకోవాలండి. తర్వాత దీనిపైన చికెన్ పౌడర్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే చికెన్ని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మీరు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద అడుగు పట్టుకుంటుందండి. చూడండి, ఇక్కడ చికెన్ ఒక 50% కుక్ అయిపోయిందండి. ఇలా మిక్స్ చేస్తూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు. చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలింది, చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసి ఈ టైంలో ఉప్పు తక్కువ ఉంటే ఒకవేళ మీరు ఉప్పు యాడ్ చేసండి. నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చిన్న గిన్నె పెట్టేసి స్మోక్ ఇవ్వాలండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ముందుగా నేను బొగ్గును బాగా వేడి చేసుకున్నాను గిన్నెలో పెట్టేసి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి స్మోక్ ఇవ్వాలండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. స్మోక్ ఇచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి, స్మోక్ మొత్తం పోయిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఈ గిన్నెను తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చపాతి, అన్నంలో దేన్నో తీసుకున్నా సూపర్ టేస్టీగా, క్రీమీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.